ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి సౌందర్య పరంగా, ఆరోగ్య పరంగా, ఔషధ పరంగా అనేక విధాలుగా ఉపయోగపడే కలబంద యొక్క ప్రయోజనాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కలబంద అనేది ఒక ప్రసిద్ధ ఔషధ మొక్క. దీనిని ప్రజలు వేలాది సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ కలబంద చూడడానికి కొంచెం దట్టంగా ముళ్ళ స్వభావం కలిగి ఉండి జిగురు లాంటి గుజ్జు పదార్థంతో నిండి ఉంటుంది. కలబంద మొక్క అన్ని రకాలైనటువంటి భూముల్లోనూ, కుండీల్లో కూడా పెరుగుతాయి. ఈ మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు. ఇది పొడవు తక్కువగా ఉంటుంది, కాబట్టి గాలిలో ఉన్న తేమను పీల్చుకుని జీవించే గుణం కలిగి ఉంటుంది. కలబంద అనేది ఒక స్టెమ్లెస్ లేదా చాలా తక్కువ కాండం కలిగిన మొక్క. ఇది 60 నుండి 100 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. దీని ఆకులు మందపాటి మరియు కండ కలిగి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీని ప్రతి ఆకులో నీటిని నిల్వ చేసుకునే సన్నని కణజాలం ఉంటుంది. ఫలితంగా ఆకులు మందంగా తయారవుతుంది. ఇందులో ఉండే జెల్లో విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లతో సహా చాలా ప్రయోజనకరమైన బయో యాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. కలబందను అలంకార మొక్కగా విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా పెంచుతారు. ఇది ఉత్తరాఫ్రికా, సుడాన్, కనారీ దీవులు, మదిరా దీవులు, పోర్చుగల్లోని అల్గార్వే ప్రాంతంలో, దక్షిణ స్పెయిన్ అంతటా అడవి ప్రాంతాల్లో ముఖ్యంగా పెరుగుతుంది. ఆస్ట్రేలియాలో కలబంద యొక్క పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తి కూడా ఉంది. క్యూబా, భారతదేశం, జమైకా, మెక్సికో, స్పెయిన్ లాంటి ప్రాంతాలలో కూడా బాగా పెరుగుతుంది. ఈ కలబందలో అలోయిన్ అనే రసాయనిక పదార్థం ఉంటుంది. ఈ కలబంద మొక్కకి కావలసింది తగినటువంటి సూర్యరశ్మి. రోజంతా ఎండలో ఉన్నా కూడా మొక్కకి ఎటువంటి ఇబ్బంది కలగదు. నేల మీదనైనా, కుండీలోనైనా బాగా పెరుగుతుంది. అయితే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్న మొక్క పసుపు వర్ణంలోకి మారితే అప్పుడు నీళ్లు ఎక్కువగా అవుతున్నట్టు గమనించి జాగ్రత్త పడాలి. తగినంత నీరు మాత్రమే పోయాలి. శీతాకాలంలో ఈ మొక్కను అవుట్డోర్ లో పెట్టుకోవడం కంటే ఇండోర్ లో పెట్టుకోవడం మంచిది. లేకుంటే మొక్కకు ఎక్కువ తేమ అంది మొక్క పెరగకుండా చేస్తుంది. ఈ కలబంద వల్ల ఎన్ని లాభాలున్నాయో, దీనిని సరైన పద్ధతిలో వాడకపోతే అంతకు మించిన నష్టాలు కూడా ఉన్నాయి. కలబందలో రెండు రకాల పదార్థాలుంటాయి. ఒకటి ట్రాన్స్పరెంట్ గా కనిపించే గుజ్జు, రెండవది పసుపు రంగులో కనిపించే లేటెక్స్. ఈ కలబంద లేటెక్స్ పసుపు రంగులో ఉంటుంది. ఆకు పై పొర కింద నుంచి దీన్ని తీస్తారు. దీన్ని తక్కువ మోతాదులోనైనా సరే తీసుకోవడం, తాగడం వంటివి చేయడం కూడా మంచిది కాదు. దీనివల్ల కిడ్నీ సమస్యలు, కడుపు నొప్పి, పొటాషియం లెవెల్స్ పడిపోవడం, పొత్తి కడుపులో నొప్పి రావడం, గొంతు వాపు, కొన్నిసార్లు చూపు కోల్పోవడం, అంతేకాకుండా కిడ్నీ ఫెయిలర్ అవడం లాంటివి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగుతాయి. కాబట్టి పసుపు రంగులో ఉండే పైన పొర జిగురుని శుభ్రంగా కడిగి లోపల ఉన్న తెల్ల గుజ్జును మాత్రమే తీసుకోండి. అన్ని రకాల వ్యాధుల్ని మటుమాయం చేస్తుంది ఈ కలబంద. సాధారణ కలబంద ఆకుల రసంలో కొబ్బరి నీటిని కలిపి శరీరంలో ఉండే నల్లని భాగాలలో రాస్తూ ఉంటే నల్ల మచ్చలు గాని, మూలాల్లో ఏర్పడిన నలుపుతనం గాని పోతుంది. కలబంద నోటి పరిశుభ్రతను కూడా మెరుగుపరుస్తుంది. దీనిపై భారతదేశంలో చేసిన 2017 అధ్యయనం ప్రకారం కలబంద టూత్ పేస్ట్ ను ఉపయోగించిన వ్యక్తులు ఎటువంటి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోకుండా మెరుగైన నోటి ఆరోగ్యాన్ని పొందారు. కలబంద గుజ్జును ఉడికించి వాపులు, గడ్డలపై కడితే తగ్గిపోతుంది. కలబంద రసాన్ని పసుపుతో కలిపి సేవిస్తే లివర్ వ్యాధులు ఉపశమిస్తాయి. అలాగే కాలిన పుండ్లపైన కలబంద ఆకులను వేడి చేసి రసమును పిండిన ఆ బాధ తగ్గుతుంది. కఫ వ్యాధుల్లో కలబంద రసాన్ని పసుపులో కలిపి ఎదురు రొమ్ముపైన రుద్దితే ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా కలబంద గుజ్జు మధుమేహం, కీళ్లనొప్పులు, జీర్ణకోశ సంబంధమైన వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అయితే ఈ గుజ్జుని వాడేటప్పుడు మీరు కలబందను కట్ చేసి శుభ్రంగా పైన ఉన్న పసుపు వర్ణపు జిగురును కడిగి లోపల ఉన్న తెల్ల గుజ్జును మాత్రమే తీసుకోండి. ఈ కలబందను కాస్మెటిక్స్ లోను, ఆయుర్వేద వైద్య విధానాల్లోనూ విరివిరిగా వాడతారు. కలబందతో లోషన్లు, క్రీములు, మాయిశ్చరైజర్ జెల్స్ ను తయారు చేస్తారు. కలబంద జెల్ చర్మ పరిస్థితులకు చికిత్స చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మానికి ఉన్న ఇన్ఫెక్షన్ అన్నిటిని నివారించడానికి సహాయపడుతుంది. అలాగే కాలిన గాయాలు, చర్మ రాపిడి, రేడియేషన్, పుండ్లు, మొటిమలు, సొరియాసిస్ వంటి వాటికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈజిప్టు రాణి అయిన క్లియోపాత్ర తన చర్మాన్ని మృదువుగా, అందంగా ఉంచుకునేందుకు ఆ కాలంలోనే కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. కలబంద గుజ్జు ముఖ వర్చస్సు పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జులో సరిపడా పసుపును జోడించి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం పైన కొత్త మెరుపు సంతరించుకుంటుంది.
అలాగే ఈ కలబంద మీ ముఖ సౌందర్యానికే కాకుండా మీ యొక్క ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు కూడా ఎంతగానో మేలు చేస్తుంది. కలబందతో తయారు చేసే నూనెను వాడడం వలన జుట్టు రాలడం, వెంట్రుకలు తెల్లపడడం, చుండ్రు ఇంకా తలలో వచ్చే కురుపులు, దురద వంటి సమస్యలు కూడా తగుముఖం పడతాయి. అలాగే ఈ కలబందను మాయిశ్చరైజర్లు, సబ్బులు, సన్స్క్రీన్ లోషన్లు, షేవింగ్ క్రీములు అలాగే షాంపులు వంటి సౌందర్య ఉత్పత్తుల్లో కూడా ఉపయోగిస్తారు. ఈ విధంగా సరైన పద్ధతిలో ఈ కలబంద యొక్క గుజ్జును వాడడం వలన మనకు మంచి ప్రయోజనాలను అందిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.